గనగా ఊర్లో ఒక అబ్బాయి ఉండు. ఆ అబ్బాయి వాళ్ళ ఊర్లో 10 క్లాస్లో ఉండేసరికి ఆ 10వ క్లాస్ దాకా చదువుకొని బని షాప్ పెట్టాడు. మని రిపేర్ చేస్తుంటే ఒకసారి ఒకటి వాళ్ళ స్కూటర్ షాప్లో ఉంటే ఒకటి అది వాళ్ళు ఓనర్ని అడిగి తీసుకొని సార్ నేను ఇది తీసుకొచ్చా అంటే ఇది పాత పారిపోయింది నువ్వెందుకు తీసుకోరా ఇదేం అవసరం లేదు కదా అంటే సార్ నాకు కావాల్సా తీసుకోవచ్చా అంటే మళ్ళీ అది తీసుకో ఇంకా కొన్ని వస్తువులు తీసుకొని ఇంటికి వెళ్తుంది. వారికి ఒక తమ్ముడుగానే ఉన్నారు. వారు పై చదువులు కానీ చదవాలని వారు 10th క్లాస్ ఇప్పుడు పై చదువులు కానీ చదవాలని చదువుకోవాలని వాళ్ళ నా రాము అనుకుందు తను చెప్పేవారు. అవి తీసుకొని ఒక చేపను తయారు చేశారు నీటిలో కింద దాకా వెళ్ళిద్ది చేపను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక తాత దగ్గరికి వెళ్ళి తాత చేపతో ఇదే చేప అని పదవలా తయారు చేయరా అనుకుంటున్నా అది చేయడానికి నువ్వు ఎలానో చెప్తావా అంటే చెప్పాడంట. అప్పుడు రాము మొత్తం చేసేసి ఆ చేప తయారు చేసింది అంత. ఒకసారి ప్రయత్నం చేస్తే నీటి లోపలికి వెళ్ళి ఒక బటన్ నొక్కితే ఈదిందంత. అందుకని వాళ్ళ అన్నయ్యని తీసుకొచ్చి ఆ తాతని కానీ తీసుకొచ్చి వాడు కూర్చొని ఆ నీటి లోపలికి వెళ్ళి చేసిందంత. అలా చేసేసరికి రాము అన్న నువ్వు చాలా బాగా చేసావు ఎలా చేసావని అడిగితే నేను కాదు చేసింది ఈ తాత సహాయం లేకపోతే నేను ఇది చేయలేను అని చెప్పిందంత. సరే రాము అన్న నేను 5th క్లాసులు కానీ చదవగలను అందంట.